స్వతంత్రం కోసం పోరాడినోళ్ళు ఒక్క గాంధీ గారు కాదు కొన్ని వందలు కాదు వేల మంది ఉన్నారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు గాంధీ గారి గురించి నెగిటివ్గా చెప్పక్కర్లేదు అదే సందర్భంలో మిగతా వాళ్ళని తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు ఇటు గాంధీ గారిని హీరోని చేయడం కోసం మిగతా వాళ్ళని విలన్లుగా చేయాల్సిన అవసరం లేదు ఆనాడు లేదు నెహ్రూని హీరోని చేయడం కోసం పటేల్ని దుర్మార్గంగా చూపించాల్సిన అవసరం లేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆనాడు అజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి ఒక ప్రత్యేక ఆర్మీని సృష్టించింది తన వ్యక్తిగత అవసరాల కోసం కాదు లేదా ఆయన ఏదో బ్రిటిష్ వాళ్ళు రాసినట్టు పితూరీలు చేసినటువంటి వాడు కాదు లేకపోతే అల్లూరి సీతారామరాజు చేసినటువంటిది పితూరి అని రాశారు అంటే కుట్రా అన్నటువంటిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా బ్రిటిష్ వాళ్ళు రాసేది కుట్రా అన్నటువంటిది దాన్ని వ్యతిరేకించలేదు గాంధీ గారు అంత మాత్రం గాంధీ గారిని దేశభక్తుడు కాదంటలేదు ఇక్కడ కాన్సెప్ట్ ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే తాజాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా కాంగ్రెస్ పార్టీ తరఫునే కదా ఆనాడు ఉన్నటువంటిది సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తాజాగా కాంగ్రెస్ లీడర్ తారిక్ హమీద్ ఖర్రా వాడిన పదజాలం దట్ పటేల్ వాంటెడ్ టు కీప్ జమ్మూ అండ్ కాశ్మీర్ అవుట్ ఆఫ్ ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్ని దేశంలో భాగం కాకుండా చూడాలని పటేల్ కుట్ర పన్నారట సంస్కార లేదా మత దరిద్రపు రాజకీయం ఈ దేశపు అన్నం తింటూ ఈ దేశానికి ద్రోహం చేసే నీచుడు మాత్రమే మాట్లాడే పదం అది పరమ నీచుడు మాత్రమే వాడే పదం అది మత రాజకీయాన్ని పరాకాష్టకు తీసుకెళ్తుంటే కాంగ్రెస్ ఇట్లాంటి దరిద్రుల్ని నెత్తినబెట్టుకుంటున్నటువంటివైనం ఎందుకు అంటే పబ్లిక్గా అందరికీ తెలిసినటువంటి అంశమే ఆనాడు కాశ్మీర్కి సంబంధించి రాజు స్వయంగా లేఖ రాసి ముందైతే గనక మనం వద్దన్నాం పాకిస్తాన్ వద్దంది వాళ్ళ వాళ్ళు బతుకుతామన్నారు ఆ తర్వాత పాకిస్తాన్ ఏం గమనించింది కాశ్మీర్ అనేటువంటిది కనుక స్వతంత్రంగా ఉంటే తమకి కష్టమే అవతలు ఉన్నటువంటి ప్రాంతంతో సరిపోదు కాశ్మీర్ అనేది వ్యూహాత్మకంగా ముఖ్యమైనటువంటి ప్రాంతం కాబట్టి కాశ్మీర్ మీద ఎవడికి ఆధిపత్యం వస్తే భారత్ పాకిస్తాన్ మీద వాడికి ఆధిపత్యం ఉంటుంది ఎందుకు నెత్తిన పైన కూర్చుని ఉంటాం కొండ పైన ఉంటుంది కాశ్మీరు కొండ కింద ఇండియా ఉంటుంది కొండ కింద పాకిస్తాన్ ఉంటుంది ఆ పైన ఎవడెక్కగలిగితే వాడుకే వాడే హీరో అట్లాంటప్పుడు మనం వదిలేసామని వాడు వదిలేచ్చు కదా కాదు మన మీద ఆధిపత్యం కోసం వాడు జరిపినటువంటి కుట్రే ఆనాడు మతపరంగా విభజన చేసినటువంటి వాళ్ళ మనసులలో ఉన్నటువంటి విషానికి పతాక స్థాయి ఆనాడు వాళ్ళు అర్జెంటుగా హిందూస్థాన్ని ఆక్రమించుకోవాలన్నటువంటి కోణంలో నుంచి వచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఎత్తుగడే కాశ్మీర్లోకి ప్రత్యేకంగా దళాలని పంపించడం ఇప్పుడు అయితే తీవ్రవాదుల ముసుగులో పాకిస్తాన్ సైన్యాన్ని పంపిస్తారో ఆనాడు కూడా గిరిజనుల పేరుతో పాకిస్తాన్ సైన్యాన్ని పంపించి కాశ్మీర్ని స్వాధీనం చేసుకుంటున్నటువంటి వేళ అక్కడి నుంచి అయ్యా మాకు రక్షణ కల్పించండి అంటే మేము వేరే దేశానికి రక్షణ కల్పించలేమంటూ జవహర్లాల్ నెహ్రూ వదిలేస్తే అదే జరిగితే కనుక రేపొద్దున మనం ప్రాబ్లం ఫేస్ చేస్తామని సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూకి చెప్తే మనతో కలుపుతానంటే గనక చెప్పండి ఆలోచించమని చెప్పండి అంటే నేను అది మాట్లాడతానని రాజాసింగ్తో మాట్లాడి భారతదేశంలో కలిపేటట్టు ఒప్పందం చేపించి ఆయనతో రాయిబించి ఒక లేఖ ఆ పైన మనం ఇప్పుడు పంపిద్దామంటే తను గొప్ప మేధావి కింద తెల్లపావురాలు ఎగరవేసేటువంటి స్వ ఒక పెద్ద శాంతిదూత కింద గుర్తింపు కోసం అని చెప్పేసి దాన్ని తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితికి పంపించి అలా పాకిస్తాన్ వాళ్ళు దొరబడుతున్నారంటండి ఆ కాశ్మీర్ని ప్రమాదకరమైనటువంటి స్టేజ్ చేస్తున్నారని మేము దాన్ని మాతో కలుస్తానంటున్నాడు మేము కలుపుకోవచ్చాను ఐక్యరాజ్య సమితితోడు ఎవడు అడగటానికి వాడికేం సంబంధం వాడికి రాశాడు ఈయన లెటరు వాడు ఎవడు సమాధానం ఐక్యరాజ్య సమితిలో వెంటనే చెప్పరు ఆటోమేటిక్గా తెలిసిందే దాంతో ఏమైపోయింది ఈలోపుగా చొరబాటు పెరిగిపోయింది దాదాపు సెవెంటీ పర్సెంట్ కాశ్మీర్ని మింగేసింది ఆ టైంలో ఇక నెహ్రూని నమ్ముకుని ఐక్యరాజ్య సమితిని నమ్ముకుండా మొత్తం కాశ్మీర్ అవతలకి వెళ్ళాక ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసిన దేనికి పనికిరాదని గ్రహించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిందంటే భారత సైన్యాన్ని అక్కడికి పంపించారు అప్పటికే మంచుతో కప్పబడిపోయినటువంటి ఎయిర్పోర్టులను క్లియర్ చేయడానికి ఆర్ఎస్ఎస్ని వాడారు వాళ్ళు క్లియర్ చేసి పెట్టారు ఇమ్మీడియట్గా మన వాళ్ళు అక్కడికి దిగారు ఆ పైన శరవేగంగా మిగతా బాగా ఇవాళ ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ మన చేతుల్లో మిగిలింది లడక్క అనేది ఆనాడు జరిగింది ఇది ఇంత క్లియర్ పిక్చర్లో పటేల్ కాశ్మీర్ని వదిలేద్దాం అనుకున్నాడు అని చెప్తున్నారంటే జవహర్లాల్ నెహ్రూని హీరోయిన్ చేయడానికి పటేల్ని వెల్లని చేస్తారు గాంధీని హీరోయిన్ చేయడానికి సుభాష్ చంద్రబోస్ని వెల్లని చేస్తారు ఇది నీచమైనటువంటి పద్ధతి అని తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆపలేకపోతుందో ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఆ పార్టీకి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి పార్టీ అన్నది కాకుండా ఇక వేరే పేరే ఫిక్స్ అయిపోతుంది అన్నది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది